శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వినాయక భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. శోభకృతు నామ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. ఈ క్రోధి నామ సంవత్సరములో నవనాయకుల్లో 7 మంది పాపగ్రహాలు, 2 మాత్రమే శుభగ్రహాలు ఉన్నారు. 9 శాఖలకు 7 మంది, 7 శాఖలకు పాపగ్రహాలే నాయకత్వం వహించడం వలన ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒడిదొడుకులు జరగవచ్చును. అదేవిధంగా భారతదేశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వచ్చును. ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ ఈ సంవత్సరము చాలా శుభముగా జరుగును. మనకు 12 రాశులు ఉంటాయి. 1 మేషరాశి, 2 వృషభరాశి, 3 మిథునరాశి, 4 కర్కాటక రాశి, 5 సింహరాశి, 6 కన్యరాశి, 7 తులారాశి, 8 వృశ్చిక రాశి, 9 ధనస్సు రాశి, 10 మకర రాశి, 11 కుంభరాశి, 12 మీనరాశి. ఈ 12 రాశులు ఏ విధంగా ఏర్పడుతుంది? మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అటువంటి పాదాలు 9 పాదాలు కలిస్తే ఒక రాశి ఏర్పడుతుంది. మేషరాశికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణీ నక్షత్రం 4 పాదాలు, కృత్తిక పాదము, కృత్తిక నక్షత్రము 1 పాదము కలిసి 9 పాదాలు అవుతున్నాయి. ఈ 9 పాదాల కలిసి మేషరాశి ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారికి 8 వాళ్ళు ఆదాయము, 14 వాళ్ళు ఖర్చు ఉంటుంది. 4 గౌరవిస్తారు, 3 అగౌరవిస్తారు. ఈ రాశి వారికి 2/5/2024 నుండి గురుడు 2వ స్థానములో ఉంటుండు కాబట్టి చాలా ఆర్థికంగా కానీ ఆరోగ్యకరంగా కానీ లాభదాయకంగా ఉంటుంది. చేసే పనులందు అధిక శాతము అభివృద్ధి ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మరియు శని వీరికి 11వ స్థానంలో ఉంటుంది కాబట్టి శని వలన కూడా చాలా శుభ ఫలితాలు అందుతూ ఉంటాయి. రాహువు కూడా మంచి స్థానములో ఉంటాయి. కేతువు కూడా మంచి స్థానములో ఉండి వీరికి ఈ సంవత్సరము అంతయు భూఫలంగా కానీ గృహఫలంగా కానీ అధిక లాభాలు ఉంటాయి. చాలా సంతోషకరంగా ఉంటారు వీరు అని తెలియజేస్తున్నాం. తదుపరి వృషభరాశి గురించి తెలుసుకుందాము. వృషభరాశి వారికి కృత్తిక 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, రోహిణి 4 పాదాలు, మృగశిర 1 పాదము, 2వ పాదము కలిసి వృషభరాశి అవుతుంది. ఈ వృషభరాశికి 2 వాళ్ళ ఆదాయము, 8 వాళ్ళ ఖర్చు, 7 మంది గౌరవిస్తారు, 6 మంది అగౌరవిస్తారు. వీరికి ఈ సంవత్సరం అంతయు గురువు మంచి స్థానములో లేకపోవడం వలన, శని కూడా మంచి స్థానములో లేకపోవడం వలన వీరికి చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి వీరు ఈ సంవత్సరం అంతా జపాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ జరుపుకున్నచో వారికి శుభము జరుగుతుంది. ఈ విధంగా వృషభరాశి వారికి ఇద్దరు ఈ సంవత్సరం అంతయు కఠినమునే ఉంటాయని తెలియజేస్తున్నాం. తదుపరి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయము 5 పాళ్ళు, వ్యయము 5 పాళ్ళు, గౌరవము 3 పాళ్ళు, అగౌరవము 6 పాళ్ళు జరుగుతుంది. ఈ రాశి వారికి కూడా గురువు మంచి స్థానములో లేకపోవటం వలన వీరికి కూడా సంవత్సరం అంతయు ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. శని కూడా అశుభమైన స్థానములో ఉండటం వలన దాని ప్రభావం కూడా వీరిపై పడుతూ ఉంది. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతయు పూజలు జపాలు జరిపించుకోవడం వలన శుభము జరుగుతుందని తెలియజేస్తున్నాం. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 14 వాళ్ళ ఆదాయము, 2 వాళ్ళ ఖర్చు, 6 మంది గౌరవిస్తారు, 6 మంది అగౌరవిస్తారు. ఈ రాశి వారికి గురువు మంచి స్థానములో ఉండటం వలన చాలా ఆరోగ్యకరంగా కానీ ఆర్థికంగా కానీ చేయు వృత్తులందు కానీ మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మరియు శని మాత్రము అష్టమ శనిలో అష్టమ
శని కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ అష్టమ శని కోసము శనీశ్వరునికి తైలాభిషేకము శనివారం నాడు జరిపించుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్టయితే వీరికి శని బాధ నుండి విముక్తి కలుగుతుంది. గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచిగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కానీ. తదుపరి సింహరాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 2 వాళ్ళ ఆదాయము, 14 వాళ్ళ ఖర్చు, 2 వాళ్ళు గౌరవము, 2 వాళ్ళు అగౌరవము ఉంటుంది. ఈ రాశి వారికి గురువు దశమ స్థానములో అశుభుడవడం వలన అనుకునే పనులు నెరవేరకపోవడము, అనారోగ్యము, ఆర్థికంగా ఇబ్బందులు జరగవచ్చు. మరియు శని కూడా సప్తమ స్థానములో అశుభుడవడం వలన శని వలన కూడా అనేక ఇబ్బందులు రావచ్చును. కాబట్టి ఈ రాశి వారికి మధ్యమముగా కొన్ని ఇబ్బందులతో ఈ సంవత్సరం అంతా జరుగుతుంది. వీరికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం వలన మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాం. తదుపరి కన్యారాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 5 వాళ్ళ ఆదాయము, 5 వాళ్ళు ఖర్చు, 5 వాళ్ళు గౌరవము, 2 వాళ్ళు అగౌరవము. ఈ రాశి వారికి గురుడు మంచి స్థానములో వస్తుండు కాబట్టి నవమ స్థానములో గురుడు ఉండటం వలన ధనలాభము, కీర్తిలాభము, సంపదలందు మంచి పుష్టికరమైనటువంటి ఆదాయము, తర్వాత ఆరోగ్యము కలుగుతుంది. అదేవిధంగా శని కూడా మంచి స్థానములో 6వ స్థానములో ఉన్నాడు కాబట్టి ఆ శని వలన కూడా మంచి జరుగుతుంది. ధనలాభము, భూలాభము, గృహలాభము ఏర్పడుతుంది. తర్వాత రాహుకేతువులు కూడా వారు కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తదుపరి తులారాశి వారి గురించి తెలుసుకుందాము. వారికి ఆదాయము 2 పాళ్ళు, 8 పాళ్ళు ఖర్చు, గౌరవము 4 పాళ్ళు, అగౌరవము 6 పాళ్ళు ఉంటుంది. ఈ రాశి వారికి గురువు మంచి స్థానములో లేడు, శని కూడా మంచి స్థానములో లేడు. కావున ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు జర ఒడుదుడుకులుగా జరుగుతుందని, దానికోసము పరిహారం కోసము పూజలు శాంతులు చేయించుకుంటే చాలా శుభము జరుగుతుందని తెలపడం జరిగింది. తదుపరి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 8 వాళ్ళ ఆదాయము, 14 వాళ్ళు ఖర్చు, 4 వాళ్ళు గౌరవము, 5 వాళ్ళు అగౌరవము ఉంటుంది. ఈ రాశి వారికి సప్తమ స్థానములో గురుడు శుభుడవటం వలన ఈ సంవత్సరం అంతయు వారికి ఆరోగ్యకరంగా, ఆర్థికంగా, అనేక విధాల వారు చేసే వృత్తి అందు కానీ వారు చేసే కార్యక్రమాలందు కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరియు అదేవిధంగా శని కూడా కొద్దిగా మామూలుగా ఉన్నాడు కాబట్టి, ఈ గురువు మంచి స్థానములో ఉన్నాడు కాబట్టి శని వలన వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయి. రాహువు కూడా మంచి స్థానములో ఉన్నాడు, రాహువు కూడా మామూలు స్థానములో ఉన్నాడు, కేతువు కూడా మామూలు స్థానములో ఉన్నాడు కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి బృహస్పతి మంచి స్థానములో ఉండటం వలన అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుందని తెలుస్తోంది. తదుపరి ధనస్సు రాశి వారికి ఆదాయము 11 పాళ్ళు, 5 పాళ్ళు, రాజపూజితము 7 పాళ్ళు, అగౌరవము 1 పాలు లభిస్తుంది. ఈ రాశి వారికి గురువు 6వ స్థానములో ఉండటం వలన వారు చేసే పనులందు ఆర్థికంగా నష్టాలు, అనారోగ్య బాధలు, ఏ పని చేసినా కలిసి రాకపోవడము, అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి. శని 3వ స్థానములో మంచి స్థానములో ఉన్నాడు కాబట్టి శని వలన అధిక లాభదాయకమైన పనులు జరుగుతూ ఉంటాయి. మరి అదేవిధంగా కేతువు కూడా మంచి స్థానములో ఉన్నాడు కాబట్టి ఆ కేతువు ప్రభావం వలన కూడా వారిలో మంచి లాభాలు జరగవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి మధ్య రకంగా జరుగుతుందని తెలపడం జరుగుతుంది. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 14 వాళ్ళు ఆదాయము, 14 వాళ్ళు ఖర్చు, 3 వాళ్ళు గౌరవము, 1 పాలు అగౌరవము ఉంటుంది. ఈ రాశి వారికి పంచమ స్థానములో గురుడు శుభస్థానములో ఉండటం వలన వీరికి అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. అధిక లాభదాయకంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది, మరియు ఆర్థికంగా ఆరోగ్యకరంగా చాలా శుభంగా జరుగుతూ ఉంటాయి. మరియు శని అశుభుడవటం వలన కొన్ని కలహములు, సదా విచారము జరగవచ్చును. మరియు రాహువు 3వ స్థానములో శుభుడవటం వలన ఆ రాహువు యొక్క ప్రభావం వలన అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి, శుభంగా జరుగుతూ ఉంటాయి. కేతువు
నవస్థానములో అశుభుడవట వలన కొద్దిగా ధన నష్టము ధాన్య నష్టము కూడా జరిగే అవకాశం ఉంటుందని తెలియబడుతుంది. తదుపరి కుంభరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 14 వాళ్ళు ఆదాయము, 14 వాళ్ళు ఖర్చు, 6 గౌరవిస్తారు, 1 అగౌరవిస్తారు. ఈ రాశి వారికి వాస్తవంగా అన్ని గ్రహాలు మంచి స్థానంలో లేకపోవడం వలన అనుకోని సంఘటనలు జరగవచ్చు. శరీర పీడయు, కష్టములు, ఉద్యోగ భంగము మరియు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చును. శని జన్మస్థానములో ఉంటుండు కాబట్టి వీరికి సడేసాత్ శని నడుస్తుంది కాబట్టి దాని ప్రభావం ఒకటి బలహీనంగా ఉంటుంది. ఏ కార్యక్రమాలైనా నిర్విఘ్నంగా జరగకపోవటము, అందులో గురువు మంచి స్థానంలో లేడు కాబట్టి ఏ కార్యక్రమము ప్రారంభం చేసినా మంచి జరుగుతుందని విశ్వాసము ఉండకపోవటము కాబట్టి దీనికి సంబంధించిన పరిహారం కోసము అనేక పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తదుపరి మీనరాశి వారి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి 11 వాళ్ళు ఆదాయము, 5 వాళ్ళు ఖర్చు, 2 గౌరవిస్తారు, 4 అగౌరవిస్తారు. ఈ రాశి వారికి సంవత్సరం అంతయు గురువు మంచి స్థానంలో లేకపోవడం వలన మరియు శని 2వ స్థానంలో సడేసాస్ అని నడుస్తుండటం వలన రావుకేతువులు కూడా మంచి స్థానంలో లేకపోవడం వలన వీరికి అనేక కష్ట నష్టాలు జరగవచ్చు, అనేక కార్యక్రమాలు భంగము కావచ్చు, ఆలోచించే పనులు చేకూరడం లేకపోవడం జరగవచ్చు. ఈ విధంగా అనేక విధాల వీరికి ఈ సంవత్సరం అంతయు బాధాకరంగానే ఉంటుంది అని తెలియజేస్తుంది. వినాయక భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయమనగా మా యొక్క కార్యక్రమాలు మీరు వెంట వెంట సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మలను ఆదరించండి. అన్ని విషయాలు మీకు సంక్షిప్తంగా తెలియజేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. శుభం భూయాలు.